గరుడా ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. భారతీయ సినీ చరిత్రలో బాహుబలి 2 చిత్రం అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలై నెల రోజులైనా ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే 1500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగు పెడుతూనే ఉంది. వాస్తవానికి బాహుబలి పార్ట్ 1 కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. భారత సినీ పరిశ్రమ సామర్థ్యాన్ని ఖండాలు దాటించిన బాహుబలి 2ని పొగడని వారు లేరు. సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులంతా బాహుబలి చిత్రాన్ని చూసి ఎంతగానో అభినందించారు. అయితే ఓ ప్రముఖ సీనియర్ దర్శకుడు మాత్రం బాహుబలిని తీసి పారేశారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటారా? ప్రముఖ కథా రచయిత సీనియర్ దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్. ఇటీవల కేరళలో జరిగిన మనోరమ న్యూస్ కాంక్లేవ్ 2017 కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాహుబలి ప్రస్తావనను తీసుకొచ్చారు. ఏముంది ఈ సినిమాలో 1951లో వచ్చిన పాతాల భైరవికి కాపీ ఈ బాహుబలి. ఇలాంటి సినిమాల వల్ల సమాజంపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందరూ అంటున్నట్టు బాహుబలి వల్ల భారత సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేదు అన్నారు. అంతేకాకుండా 10 కోట్లతో మనం 10 సినిమాలు నిర్మించవచ్చు, అలాంటిది 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాలు తీసేస్తున్నారు. అసలు ఇలాంటి సినిమాలు చూడటానికి తను 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టనని 75 ఏళ్ల ఆదూరి వ్యాఖ్యానించారు. ఈయనే కాదు, టాలీవుడ్ లో సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, జమున కూడా బాహుబలిని విమర్శించారు. ఎవరెన్ని మాటలన్నా బాహుబలి తన స్టామినాను ఇప్పటికీ నిరూపించేసుకుంది. ఆదూరి సొంత రాష్ట్రమైన కేరళలో కూడా బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడం విశేషం.